విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఒక సమాచారం. ఎందుకంటే 14వ తేదీన ఒక తీర్పు రాబోతుంది హైకోర్టు నుంచి. అయితే ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ప్రభుత్వం తరపున, ఆ స్టేకి సంబంధించి వెకేట్ చేయాలి స్టేని అనేది. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదంటే ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా అనేది 14వ తేదీన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోగా గనక స్టే వెకేట్ చేసేస్తే ఒకవేళ అర్జెంటుగా విశాఖపట్నం మకా మార్చాలి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకోవైపు చూసుకుంటే ఒకవేళ ఈ స్టే అనేది మరొక టైం పొడిగిస్తే, అంటే స్టేటస్కో మరి ఇంకా దాన్ని పొడిగిస్తే, టైం గడక పొడిగిస్తే, అంటే ఆ కౌంటర్ దాఖలు చేయాలి కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి, ఒకవేళ సరైన రీతిలో అది లేదు అని చెప్పి కోర్టు భావించి మరొక 10 రోజులు గనక గడువు పెంచితే గనక అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేస్తుంది. అందుకే దీనికి సంబంధించి ముందస్తుగా అసలు ఒకవేళ స్టే పొడిగించినా, సుప్రీంకోర్టు ఈ స్టేని వెకేట్ చేయకపోయినా ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి ముందస్తుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అదే టైంలో దెబ్బకు దెబ్బ కొట్టాలి అనే ఆలోచనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ. గతంలో ఏదైతే ఒక స్టెప్ తీసుకుందో అమరావతి రాజధాని ఏర్పాటుకు సంబంధించి, అందుకు దీటుగా అదే రోజున ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది. అంటే వాస్తవానికి ఒకవేళ ఈ నెలలో ఇది జరగకపోతే నెక్స్ట్ అంటే శ్రావణ మాసం కూడా పూర్తయిపోద్ది, ముహూర్తాలు కూడా ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా 2 నెలల పాటు వెయిట్ చేయాలి. అంటే 2 నెలలు వెయిట్ చేసిన తర్వాత అంటే దాదాపు అక్టోబర్లో మళ్ళీ రాజధాని ఏర్పాటుకు సంబంధించి, అక్టోబర్ అంటే ఇంకా దసరా ఒకటే ఉంది కాబట్టి విజయదశమి రోజున అంటే అక్టోబర్ 25వ తేదీన మళ్ళీ ఈ విశాఖలో రాజధాని ముహూర్తం పెట్టుకొని రెడీగా ఉంచుకున్నారని. అయితే దీని వెనక ఒక స్టోరీ వినబడుతుంది ఏంటంటే, గతంలో కూడా అమరావతి రాజధానికి సంబంధించి శంకుస్థాపన సమయం కూడా అప్పట్లో 2015 అక్టోబర్ 22 అప్పుడు కూడా విజయదశమి సమయమే. అప్పుడు కూడా విజయదశమి రోజున అమరావతికి చంద్రబాబు గారు మోడీని పిలిపించి శంకుస్థాపన చేయించారు కాబట్టి ఇప్పుడు కూడా 2020లో అక్టోబర్ 25న విజయదశమి రోజున విశాఖలో పరిపాలనా రాజధానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిపించి శంకుస్థాపన చేయాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది. అంటే అప్పుడు దసరాకి ఏం జరిగింది, ఇప్పుడు దసరాకి కూడా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేయాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే దసరాకి ఆ దసరాకి ఈ దసరాకి దెబ్బకు దెబ్బ కొట్టాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు అనేది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఒకవేళ కోర్టుకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతే, కోర్టు నుంచి ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే నెక్స్ట్ ప్లాన్ ఇదే. ఒకవేళ లేదు 14వ తారీఖున కనుక లైన్ క్లియర్ అయిపోతే ఇమీడియట్గా రాజధాని ఏర్పాటు చేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.